సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తో చక్కగా కలెక్షన్ రాబట్టుకుంటుంది కుమారి 21F చిత్రం. ఆల్ హ్యాపీస్, అంతా హ్యాపీస్, బాగుంది. ఓ మంచి చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తుంది తెలుగు ప్రేక్షకుల నుంచి అని సంతోషపడే లోపలే ఈ సినిమాకి సంబంధించి కొంత నిరాశ పెట్టే అంశం వెలుగులోకి వచ్చింది. అదేమంటే కుమారి 21F సినిమాకి కథా స్క్రీన్ ప్లే సుకుమార్ అని టైటిల్ వేశారు. అందరూ కూడా సుకుమారే ఈ కథను రాశాడు అని ఆయన్ని బాగా మెచ్చుకోవడం జరుగుతా ఉంది. కానీ ఇప్పుడు విషయం ఏం చెప్తుంది అంటే, సుకుమార్ ఈ కథని 2004 సంవత్సరంలో ఫ్రెంచ్ లో వచ్చిన లీలా సేస్ అనే సినిమా నుండి స్ఫూర్తి పొందాడు అని చెప్తా ఉంది. ఆ మాటలు విన్నాక ఈ సంగతి నిజం కాకూడదు అని నేను కోరుకున్నాను, కానీ ఉండబట్టలేక ఆ సినిమాని చూశాను. బ్యాడ్ లక్. ఆ సినిమాతో కుమారి 21F కి చాలా పోలికలు ఉన్నాయి. సినిమా కథకి సంబంధించిన మెయిన్ థీమ్, హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు, హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, అలాగే క్లైమాక్స్ చాలా వరకు ఆ సినిమాలో ఉన్నట్టే ఉన్నాయి. వాటి వరకే కాదు, ఆ సినిమాలో ఎమోషనల్ ఫీల్ ఎలా అయితే ఉందో కుమారి 21F లో కూడా అలానే ఉంది. ఆ కథ స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఆ సినిమాని తీసేశారు అని అనుకోవచ్చు. సో ఇది సుకుమార్ ఒరిజినల్ కథ అని చెప్పడానికి లేదు. ఆ సినిమా స్ఫూర్తి ఆయన మీద చాలా బలంగా ఉంది. ఇది కేవలం కోఇన్సిడెన్స్ అని తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం పెద్ద కామెడీ అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రేంజ్ లో కోఇన్సిడెన్స్ ఆ బ్రహ్మదేవుడు కూడా చేత కాదు. లిటరల్లీ ఆ ఫ్రెంచ్ మూవీని లిఫ్ట్ చేశారు. కాకపోతే ఆ కథలో ఉన్న మెయిన్ థీమ్ ని చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి మలిచి ఇక్కడున్న ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు చక్కగా సినిమా తీశారు. అందుకు మాత్రం మెచ్చుకోవాలి సుకుమార్ ని, ఆయన టీమ్ ని. కుమారి 21F సినిమాకి సంబంధించిన రివ్యూలో ఇంత మంచి కథను అందించినందుకు సుకుమార్ ని చూసి గర్వపడుతున్నామని నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఆయన కథ కాదు అని తెలిసిన తర్వాత కొంచెం బాధ కలుగుతుంది. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. కానీ ఓ మంచి ప్రయత్నం చేశారు. కథ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా గానీ మన నేటివిటీకి బాగా అడాప్ట్ చేశారు. ఆలోచింపచేసే సినిమాని తీశారు. ఆ విషయానికి సంబంధించి మాత్రం ఆయనకి నా అభినందనలు. సినిమా బాగా నడుస్తుంది. రెగ్యులర్ కథ గాని సినిమాని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో ఇలా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు. కానీ ఈ సినిమా ఫలితం మూలంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు, వేరే సినిమాని కాపీ కొట్టి తీశారు అని తెలిస్తే ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టుంటది మిగతా చిత్ర రూపకర్తలకి. వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్న రకరకాల భాషల్ని వెతికి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి కాపీ కొట్టాలనేగా. ఆల్రెడీ ఇప్పటికే ఆ సంస్కృతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయింది. ఫారెన్ సినిమాల డివిడీలు చూసే స్ఫూర్తి పొందుతూ కథలు రాసుకునే రచయితలకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొదవే లేదు. ఆ కల్చర్ కి సుకుమార్ కుమారి సినిమాతో ఎంతో కొంత ఎండ్ పాయింట్ క్రియేట్ చేశాడు అనిపించింది. కానీ సుకుమార్ కూడా ఆ తానులోనే ముఖ్య అని అర్థం అవుతుంటే కరెక్ట్ అనిపించలేదు. అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.